జుట్టు విరబూసుకున్న ఒక దయ్యం మీ వెనకే తిరుగుతుంది. నాకు కృష్ణకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మాది అసలు పెళ్లే కాదు, అగ్రిమెంట్ మ్యారేజ్ మాది. ఆ ఒప్పందం పూర్తి కాగానే ఇంకో సంవత్సరంలో వెళ్ళిపోతుంది. ఈ నిజం ఈ ప్రేమికుల రోజునాడు నాకు తెలిసిందంటే ప్రేమకున్న శక్తి ఏంటో అర్థమవుతుంది. ఆ దయ్యం మీకు కనిపించడం లేదు, నాకే కనిపిస్తుంది. మీరేమో పాపం తెలియకుండా బాల్కనీలో అటో ఇటో తిరుగుతున్నారు, అది మీ వెనకాలే అలా తిరుగుతుంది. ఎలారా అని పిలుస్తుంది, నేను పోపో అంటున్నాను, అది నన్నే పోపో అంటుంది. ఆ దయ్యం వచ్చి మీరు పడుకుంటే మీ గుండె మీదకి వచ్చింది. మిమ్మల్ని తీసుకుపోతా తీసుకుపోతా అని చెప్తుంది. నేనేమో శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని చదువుకుంటూ ఉన్నా. అది నా వైపు గుర్రుగా చూసింది. నాకు భయం వేసి ఎవ్వన అరిచాను, వెంటనే మెలకు వచ్చింది. కానీ పక్కన చూస్తే మీరు లేరు. దుప్పటి నిండుగా కప్పుకుని ముసుగు పెట్టుకున్నాను. అప్పుడు సరిగ్గా రాత్రి 12 గంటలైంది. అవును, ఆ టైంలో మీరెక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎంత భయంకరమైన కలు వచ్చిందో తెలుసా? మీరేంటి అలా అయిపోయారు? అది ఏం లేదు. అవును, ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారని అడిగితే ఏం చెప్పరేంటి? దెయ్యం లాక్కుపోయింది. కళ నిజమవుతుందా ఎక్కడైనా? అవును, నా కాజల్ పెన్సిల్ ఎక్కడ పడింది? మార్నింగ్ అత్తయ్య, రెడీ అయ్యారా? కాఫీ తాగుతారా? ఇందాకే పెద్దత్తయ్యకి ఇచ్చాను, మీకోసం తెస్తే మీరు వాష్రూంలో ఉన్నారంట, మావి గారు చెప్పారు. అత్తయ్య, సగం మంది టిఫిన్ చేసేస్తున్నారు, ఇంకా మన డాక్టర్ అమ్మ పోలీస్ ఆఫీసర్ రావాలి. అదే అత్తయ్య, కృష్ణ మురారి రావాలి. ఉండండి, మీకు కాఫీ చేసేస్తాను. నాకొద్దు. ఎందుకత్తయ్య? నాకు కాఫీ కలపడం వచ్చు. నాకు తాగటం రాదు. సర్లేండి అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను టిఫిన్ తెస్తాను. రాత్రికి రాత్రే ఏమైంది? అయినా టిఫిన్ నువ్వు చేస్తున్నావేంటి? నేను చేస్తాను, వెళ్ళు. పర్లేదు అత్తయ్య, ఈ ఒక్కరోజు నన్ను చేయనివ్వండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. పాపం, నేను పని చేస్తుంటే ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. రేవతి, దోశలు చాలా బాగున్నాయి. ఏంటి ఆలోచిస్తున్నావు? ముకుందం చూసి ముందు మేము షాక్ అయ్యాం. మొత్తానికి నీ పెద్ద కోడలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ఇక మీదట నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు.
మా ఆవిడే ఉంది ఎందుకు? దోశలు చపాతీలు చేస్తే వరల్ల మ్యాప్ల్లో ఉంటాయి అడ్డదిడ్డంగా. టేస్ట్ చూడండి, షేప్ కాదు. ఓకే మమ్మీ, ఓకే డాడీ. అదే మామిడి దోశలు వేసిందనుకో, శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు పెను మీద చెక్కుతూ బయటికి తీయాలి. ఏం జరుగుతోంది అసలు? ముకుంద వంటగదిలోకి రావడం ఏంటి? ఆదర్శ్ వస్తున్నాడని మెసేజ్ తెలిసింది కదక్క, అందుకని ఉత్సాహంగా ఉన్నట్టుంది. ఇంటి నిండా అమాయకత్వం నాట్యం చేస్తోంది. ముకుంద ప్రవర్తన వెనక ఆదర్శ్ తిరిగి రావడం అనేది కారణమే కాదు, మురారే కారణమయ్యుంటాడు. అదేంటత్తయ్య ఇంకా అలాగే నించునున్నారు? కూర్చోండి, టిఫిన్ చేద్దరు గాని. నేను తర్వాత తింటానులే అమ్మా. మావయ్య వేసుకోండి, దోశలు వేడివేడిగా ఉన్నాయి. చిన్నమావయ్య, చిన్నత్తయ్య మీకు వెయ్యమ్మా, దంచేస్తాను. బాగున్నాయి. పెద్దతయ్య రండి 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 కూర్చోండి. వేడి చల్లారక ముందే టిఫిన్ చేయాలి. కృష్ణ రా, కూర్చో కూర్చో. మురారి ఏంటి అక్కడే ఉన్నావు? రా కూర్చో. రారా రారా రామురారి కూర్చో. ఈరోజు నా చేతులతో నేనే టిఫిన్ రెడీ చేశాను. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చినప్పటి నుంచి కిచెన్ లోకి వెళ్ళని మనిషి ఇవాళ ఏకంగా టిఫిన్ రెడీ చేసి పిలుస్తుందేంటానా? అవును, ఇంత బాధ్యత నీకెప్పుడు తెలిసిందా? రాత్రే తెలిసిందత్తయ్య. ఆదర్శ్ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? మురారిని అడగండి అత్తయ్య. మురారి. ఏనా, ఏదైనా సంతోషకరమైన వార్త తెలిసిందా? అరే చెప్పు మురారి. అవును పెద్దమ్మా, ఆదర్శ్ తొందరలోనే తిరిగి వస్తాడని, సర్చింగ్ టీమ్ డే అండ్ నైట్ ఆపరేషన్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తొందరలోనే ముకుంద ఆదర్శ్ కలవబోతున్నారు. ఇంత మంచి గుడ్ న్యూస్ ఒక ముకుందకి ఎందుకు చెప్పారు? ఇంట్లో సంతోషించే వాళ్ళం ఇంతమంది ఉన్నాం కదా, ఇప్పుడు అందరం కలుసుకుంటాం కదా, ఒకేసారి చెప్దామని. అందుకేనా ముకుంద ఇంత ఉత్సాహంగా ఉంది? దక్కదు అనుకున్నది దక్కితే ఆ సంతోషం వేరే ఉంటుంది కదత్తయ్య. అవును, నీ సౌభాగ్యం నిలబడి తొందరలోనే ఆదర్శ్ తిరిగి వస్తున్నాడు కదా, ఆ సంతోషం స్పష్టంగా నీ మొహంలో కనిపిస్తోంది.